ప్రతి వాళ్ళు సమస్యలతో బాధపడుతున్నారు. మీరు వచ్చాక అన్ని స్ట్రిక్ట్ లాస్ చేసి ఆడపిల్లకి ప్రతి విషయంలో దిశ చట్టం నుంచి ప్రతి చిన్న బిడ్డకు కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు. అన్ని సిస్టమ్ మార్చేసి ఒక మగవాడు తప్పు చేస్తే దాని వాడికి కఠిన శిక్ష వేసి ఆడపిల్లకు భద్రత కల్పించాలని నేను సభాముఖంగా వేడుకుంటున్నాను సార్. ఆడపిల్లకి పవన్ కళ్యాణ్ అన్న ఉన్నారు, మనకేం జరగదు అన్న సపోర్ట్ మీరు ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. అన్నలాగా మీరు ఎప్పటికీ ఉండాలని సార్. రాజధాని కోసం రేపు 17వ తారీఖున బహిరంగ సభ జరగబోతుంది సార్. మీ ఆదరణ, మీ సపోర్టు, మీరు వచ్చి మాకు ఆ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. నమస్కారం అండి. మేము అమరావతి నుంచి వచ్చామండి. ఎన్నో కష్ట నష్టాలు పడి మా మహిళలు ఎంతో ఇబ్బందులతో గత 42 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. మీ పార్టీ, మీరు, మీ యొక్క సభ్యులు అందరూ వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చారు, కాదనట్లేదు. కానీ ప్రత్యక్షంగా మీరు వచ్చి ఇంకా 13, 14 తారీఖులు ఉన్నాయి మీ సభ అయిన తర్వాత అయినా మా కోసం, మా అమరావతి రైతుల కోసం ఈ పాదయాత్రలో ఒక్కసారి మీరు పాల్గొని రేపు 17వ తారీఖున బహిరంగ సభలో పాల్గొనాలని అమరావతి రైతులుగా మేము వేడుకుంటున్నామండి. జై అమరావతి, జై జై అమరావతి.